తెలంగాణ విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి కార్యాలయంలో విశ్వకర్మలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరియు బహుజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు కౌలే జగన్నాథం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కౌలే జగన్నాథం మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో విశ్వ బ్రాహ్మణులపై జరిగిన దాడులను బహుజన రాజ్యం పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు. విశ్వకర్మలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపివేయాలని అన్నారు. కంసాలి వృత్తి చేసుకునే వ్యక్తిపై స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీలు చేయి చేసుకోవటం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందువల్లే స్థానిక నాయకులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. దాడి చేసిన నాయకులను తీవ్రంగా బహుజన రాజ్యం పార్టీ మరియు విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి ద్వారా తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన నాయకులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇలాంటి దాడులు పునరావృతం అవితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పన్ను లేక ఇబ్బంది పడుతున్న విశ్వ బ్రాహ్మణులకు 10,000 రూపాయలు 50 కేజీల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలే జగన్నాథం, బహుజన రాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని పాండర్ను ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మన తెలంగాణ ప్రజానికి అందరికీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మన శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్ళి అక్కడ దర్శనాలు కూడా చేసుకున్నారు. కరోనా ఉన్నా కూడా కరోనాకు భయపడకుండా అందరూ టెంపుల్స్కు వెళ్ళి దర్శనం చేసుకొని సుఖశాంతులతో ఉండాలని నేను ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. అలాగే ఈ విశ్వ బ్రాహ్మణులపైన కూడా దాడి చాలా నిర్మల్ డిస్టిక్ లోపల మొన్ననే దాడి జరిగింది. ఎందుకంటే ఆ ఇంటి ఓనరు ఆయన దగ్గర 50,000 అడ్వాన్స్ తీసుకొని 1 ఇయర్ తర్వాత షట్టరు కిరాయికి ఇచ్చి 6 నెలల తర్వాత వాళ్ళ బిడ్డకు ఆ బిల్డింగ్ క్లాస్ ఇచ్చాడు. తర్వాత ఆమె వచ్చి ఈ ఇల్లు మా ఫాదర్ నాకు ఇచ్చాడు, మీరు ఖాళీ చేయాలని చెప్తే ఆయన సరే నేను ఖాళీ చేస్తాను, నా అడ్వాన్సు ఇచ్చిన పైసలు నేను ఉన్నా కదా 6 నెలలు 8 నెలలే ఉన్నాడంట, ఆ నెలకు 3,000 5,000 చొప్పున కట్ చేసుకొని 4,000 మీటర్ కూడా ఇచ్చినట. ఆ డబ్బులన్నీ తీసుకున్న తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా చేసాం కూడా పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గాను పనిచేస్తుందట. ఆ ఎస్ఐఏమో ఇది మీరే తనిఖీ చేసుకోండి అని చెప్పిండు. తర్వాత అక్కడ ఎంపీటీసీ వాళ్ళంతా అక్కడ ఆఫీస్కి పిలిపించి ఆయనను నానా ఇబ్బందికరంగా తిట్టి ఆయన పై మీద కూడా పై చేయి చేసుకొని కొట్టిండు. కొట్టిన తర్వాత మీ భార్యకి చెప్పి ఆ తాళం చేయి తిప్పి అని అంటే వాళ్ళ భార్య ఆ తాళం చేయి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ షట్టర్ తాళం చేయి కొట్టేసి ఆయన ఫర్నిచర్ అవన్నీ అట్లా లోపడేసి ఆమె తాళం వేసుకున్నది. ఆ మిగతా డబ్బులు ఆయనకు 29,500 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేసినట. ఆ డబ్బులు ఇవ్వాలని అంటే నేను బ్యాంకులో వేస్తాను అది వేస్తాను అని ఇప్పటికి కూడా ఆ డబ్బులు ఇవ్వలేదు. అందువలన మా బహుజన రాజ్యం పార్టీ అలాగే విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి నుంచి ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ పోలీసులపైన కానీ ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీలపైన చట్టరీత్యా తీసుకోవాలని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుంటే మా విశ్వ బ్రాహ్మణులు కాదు మొత్తము అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరు కూడి
వాళ్ళ ఇంటి ముందర ధర్న చేసి అక్కడ నిలదీసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించేంత వరకు మేము ఊకుండము. మరి ఒకసారి ఇటువంటి దాడులు జరగకూడదని కూడా మేము అధికార పార్టీకి కూడా హెచ్చరిస్తున్నాం. అక్కడ అధికార పార్టీ వాళ్ళే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నారట, వాళ్ళే ఈ తతంగాలు చేస్తున్నారు గ్రామాల లోపల. కానీ టీఆర్ఎస్ పార్టీ మంచిదే కానీ ఈ కింది కార్యకర్తలు అధికారమే ఉన్నదని చలాయిస్తున్నారు. కానీ ఇటువంటి చలాయించుడు ఈ గుండాగిరి మానుకోవాలని కూడా మా బహుజన రాజ్యం పార్టీ హెచ్చరిస్తుంది. కబడదారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.